హైదరాబాద్ లో పెరిగిపోతున్న వీధి కుక్కల నివారణపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. 8 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ హై లెవెల్ కమిటీ నగరంలోని పలు ప్రాంతాల్లో వెటర్నరీ అధికారులతో కలిసి పర్యటించారు. ముఖ్యంగా స్టెరిలైజేషన్ జరుగుతున్న యానిమల్ కేర్ సెంటర్లలో తీసుకుంటున్న చర్యలపై జీహెచ్ఎంసీ హై లెవెల్ కమిటీ కార్పొరేటర్లు అధికారులతో సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ग्रेटर हैदराबाद कुक्कल बेड़द निवारी जीहेचमसी इप्के प्रत्येक हई लेवल कमिटी एर्पट्टे मतलब इट कांग्रेस बीआरएस बीजेपी एमएम की संबंधी एन मंद कॉर्पोरेटर तो कमिटी एर्पट्ठे यह नेपथ्य कमिटी हैदराबाद नगर में विविध प्राता परशी दा तो एनिमल केयर सेंटर परशी पैस्थि मन कख्य स्टेरिलाइजेशन प्रक्रिया तो पटा वीधि कुकल को रेबीस वैक्सीन का वैक्सीन इच्छे प्रक्रिया प्रत्येक दृष्टि सारी नेपथ्य पत एनिमल केयर सेंटर इपड़के कमिटी सभ्यु परशी पैस्थि कस्तम मन तो माटा की कमिटी सभ्यु वार्ड सर चपंडी प्रधानमंत्री ये अंशाल डिस्कसर हैदराबाद महानगर में चाल वर की स्ट्रीट डॉग्स इबंध एदर्क जरूर का बट्टी वीटी निवारी हाई लेवल कमिटी ये विधा चर्यलिए विधा मुंकने उद्देश्य तो यह इकड़ पतलगूड़ वी इकड़ विजिटे जी मुख्य इकड़ एनजीओ तो जीहेचमसी आध्र्यन में वीर यह विधा निर्वहिस्ट आपरेशन विधाने चूड्ड जरिए एनजीओ से वीलू सिस्टमेटिका लेदा चूडा चाल सिस्टमेटिका ईवेन जीहेचमसी मैं मेम बडजेट दी एम स्पेर एम खर्चुटो अड़गम जरिए का मोन अमरपेट आई संघटन नीचे चाल सीरियम जरिए जीहेचमसी का एनजीओ एम चुनाव फस्ट मेटे का चला बेस्ट डॉग्स की आर्गन मल्ल एक्डते पिकअपो वाट की वैक्सीनेशन इच्छी और फाइव डेस इक वीट की उकोनी అక్కడ ఫుడ్ అవన్నీ పెట్టేసేసి మళ్ళా అక్కడ ఇక్కడ ఏ పాయింట్ లో అయితే వాళ్ళు పిక్ అప్ చేసుకున్నారో అక్కడే వదిలేస్తున్నారు. మేము కూడా చెప్తున్నాము ఇంకా మీరు కొద్ది సీరియస్ గా తీసుకోవాలని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా 15 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడితే మీరు ఎన్ని నోటీస్ చేశారు ఎంత యాక్షన్ చేసుకున్నా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా పెడదామని చెప్తున్నారు. శ్రవణ్ గారు చెప్పండి ఇంత చేస్తున్నా కూడా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి నిత్యం ఏదో చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఓ జీహెచ్ఎంసీ పరిశుద్ధ కార్మికరాల మీద కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అంటారు? అదే దానికి రూట్ కాజ్ మీ అందరికీ తెలిసిందే. అదే క్రమంలో అంబర్పేట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని కంటిన్యూ చేసుకొని మనం డిమాండ్ చేయడము మీటింగ్ పెట్టడము ఈ రోజు యానిమల్ కేర్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డేటాను ప్రస్తుతం తీసుకోవడం జరుగుతోంది. అసలు ఇక్కడ పిఎఫ్ఏ కి ల్యాండ్ ఇచ్చి అంటున్నారు వాళ్ళు ఎన్ని డైలీ ఆపరేషన్ చేస్తున్నారు 15-20 ఆపరేషన్స్ చేస్తున్నారు అని చెప్పారు. అదే జీహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీకి ఉన్న ఈ సెంటర్లో 30-40 ఇప్పుడు ఈ యానిమల్ కేర్ సెంటర్లో ఎల్బీ నగర్ హయత్ నగర్ సరూర్ నగర్ ఉప్పల్ కాప్రా అంటే 30 సర్కిల్ ఉన్నాయి మనకి. 5 సర్కిల్ దీంట్లో కవర్ అవుతున్నాయి. ఇప్పుడు 200 దాకా డాగ్స్ ఉన్నాయి. డే యావరేజ్ గా 50 నుంచి 60 కుక్కలు ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మరి ఇంత జరిగినా కూడా ఈ అసలు ఇవి కరెక్ట్ జరుగుతున్నాయా లేదా అంటే వాళ్ళు ఏదైతే ఆపరేషన్ చేసిన ఆర్గన్స్ ఉంటాయో అంటే టెక్స్టికల్స్ ఉంటాయి కదా అవి కూడా మీరు చూశారు చూపించి ఇవన్నీ కూడా కరెక్ట్ జరుగుతున్నాయి. మరి ఎక్కడ కూడా ఇబ్బంది జరగట్లేదు అంటున్నారు. సో అందుకని మేము ఇది కౌంటర్ వెరిఫై చేయాలి. కౌంటర్ వెరిఫై చేయాలంటే దానికి కావాల్సిన డేటా అడిగాము అధికారులకు కూడా. అంటే వాళ్ళు ఇప్పటివరకు అయితే గైడ్ లైన్స్ ఇచ్చారు అంటే యానిమల్ బర్త్ ఏబీసీ రూల్స్ ఏమైతే ఉన్నాయి బేసికలీ వీళ్ళకున్న కన్స్ట్రైన్స్ రెస్ట్రిక్షన్స్ ఇబ్బందులు ఏంటి దానికి ఉన్న గైడ్ లైన్స్ అవి క్లారిటీగా వాళ్ళకున్న చెప్పారు. ఇక్కడ కాకపోతే కొంత మనుషుల్లో సైఫ్ గన్ లాంటి వాళ్ళు ఎట్లుంటారో కుక్కల్లో కూడా కొంతమంది పిచ్చి కుక్కల్లో లేకపోతే ఎండకు వాళ్ళకి ఫుడ్ లేకపోవడం వల్ల అట్లా ఉంటుంది బేసికలీ. సో దానికి రూట్ కాజ్ ఏందో మనందరం ఐడెంటిఫై చేయడానికి ఈరోజు కమిటీ చేశారు కాబట్టి డెఫినెట్గా ప్రొడక్టివ్ వర్క్ చేస్తాం. డెఫినెట్గా అధికారులతో కలిసి పనిచేస్తాం. అందరూ అన్ని పార్టీలు కూడా కలిసి పనిచేసి దీనికి ఒక ప్రొడక్టివ్ సొల్యూషన్ వచ్చే విధంగా చేయాలనేది మేము కృషి చేస్తాం. వాస్తవంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఉన్నాయి యానిమల్స్ కోసం ఇక్కడ నేను స్వాగతిస్తున్నాము. కానీ 4 సర్కిల్లో 30 సర్కిల్ ఉన్న కుక్కలు తెచ్చి ఇక్కడ వదలడం ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల వీటిని ఆపరేషన్ చేసి మళ్ళీ వదిలేస్తున్నారు. కానీ అవి మిస్ అయిన కుక్కలను కూడా ఇక్కడే లోకల్గా తిరగడం వల్ల కుక్కలకు ఆపరేషన్ చేయడంత మాత్రం కలవాలని గ్యారంటీ లేదు కదా. మేము కోరుకునేది ఒకటి గవర్నమెంట్ని ఇక్కడ తెచ్చిన గతంలో కుక్కలు ఇక్కడ కొన్ని ఉండే ఆన్ ఫింగర్స్ ఇప్పుడు వేలల్లోకి వెళ్ళిపోయినాయి. అన్నీ కూడా జంప్ అయినాయి. ఇక్కడ మిస్ అయిన కుక్కలు కూడా ఈ నాగోల్ డివిజన్లో వేల కుక్కలు అయిపోయినాయి. నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సిబ్బందిని పెంచండి. ఎక్కడ నుంచి క్యాచ్ చేశారు అక్కడ వదలండి.
అనేది వచ్చి నాగోల్లో వెళ్తున్నారు. ఈ నాగోల్లో ఏ వీధిలో చూసినా వందల కుక్కలు అయిపోయినాయి. హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 5.5 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉంటాయి. సో ఈ కుక్కల బెడద నివారణ కోసము ప్రధానంగా స్టెరిలైజేషన్ ప్రక్రియను సరిగ్గా తీసుకువెళ్ళాలి. సో ఆ ప్రక్రియను సాధ్యమైనంత త్వరితగతిన అన్ని యానిమల్ కేర్ సెంటర్లో నిర్వహించే విధంగా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన వెటరినరీ విభాగం అధికారులు నిర్వహించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యులు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీకాంత్ నుమాని ఏబీ ఆంధ్రజ్యోతి నాగోల్.